కోర్టు ధిక్కరణ కేసులో మార్చి 14న నేరుగా హాజరు కావాలంటూ తెలంగాణ చీఫ్ సెక్రటరీ, జైలశాఖ డీజీ, జైలశాఖ ఐజీ, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలను ఆదేశించింది హైకోర్టు. తెలంగాణ జైలశాఖలో పనిచేస్తున్న మహిళా సూపరింటెండెంట్లకు పదోన్నతి కల్పించాలని గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. చెంచల్గూడ జైలు మహిళా సూపరింటెండెంట్ వెంకటలక్ష్మి పిటిషన్ దాఖలు చేశారు. 13% మహిళా రిజర్వేషన్ అమలు చేయాలని హైకోర్టును కోరారు పిటిషనర్. విచారణ జరిపిన హైకోర్టు 2 నెలల్లో జైలశాఖలో పనిచేస్తున్న సూపరింటెండెంట్లకు పదోన్నతులు కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. కానీ 2 నెలలు గడుస్తున్నా హైకోర్టు ఆదేశాలను అమలు చేయకపోవడంతో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇవాళ విచారణ జరిపింది హైకోర్టు. మార్చి 14న నేరుగా హాజరు కావాలంటూ తెలంగాణ చీఫ్ సెక్రటరీ, జైలశాఖ డీజీ, జైలశాఖ ఐజీ, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలను ఆదేశించింది. తదుపరి విచారణ మార్చి 14కు వాయిదా వేసింది హైకోర్టు.